జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరుగు, నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. కళ అంటే నిద్రలో వచ్చేది కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేది. ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్ళు వాళ్ళ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారనేది మాత్రమే. జరిగిపోయిన దానిని వెనక్కి తిరిగి మార్చలేకపోవచ్చు, కానీ జరగబోయేదానిని ఖచ్చితంగా మార్చొచ్చు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. డబ్బుని ఎవరికోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి. జీవితమే నీకు గురువు, అది నీకు నిరంతరం పాఠాలని నేర్పుతూనే ఉంటుంది. ఇంతవరకు నువ్వు గాల్లో మెడలు కట్టి ఉంటే విచారించవలసిన అవసరమేమీ లేదు, వాటిని అలాగే ఉండనివ్వు. కానీ ఇప్పటికైనా వాటి కింద ఒక బలమైన పునాది నిర్మించడం మొదలుపెట్టు. జీవితం చాలా కష్టమైన పరీక్ష, దానిలో చాలామంది విఫలం చెందడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవడమే. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండు, నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడు ఇస్తాడని నమ్మకంతో ఉండు. కానీ చేస్తున్న పనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకు. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే. నీవు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు, వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు, వాటన్నిటినీ మీ గెలుపుకు బాటగానూ మార్చుకోవచ్చు. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మంచి మనిషిలా జీవించు, కానీ మంచి మనిషిని నిరూపించుకునే ప్రయత్నం చేసావా, చెడు వ్యక్తిగా మారిపోయే అవకాశం ఉంది. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవాల్సిన లక్ష్యం, ఎదురు చూడవలసిన వస్తువు కాదు, కృషితో సాధించాల్సింది. ఒక్క ఎదురు దెబ్బ తగిలినంత మాత్రాన సాధించాలనుకున్న ప్రయోజనం నుంచి వెనకంజ వెయ్యొద్దు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువెక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలెక్కువ, ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ 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 వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నీటిలో పడ్డ ప్రతి వాడు చనిపోడు, ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు. అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వాడు ఓడిపోడు, పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడు. పట్టించుకుంటే ప్రతిదీ బాధను కలిగిస్తుంది, పట్టుదలతో ఉంటే ప్రతిదీ సాధ్యమవుతుంది. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది.